అందరు కూడా నమస్తే అండి. మంత్రి రోజా గారు, నోటికి అడ్డు అదుపు ఏముండదు. ప్రతిపక్షాలను విమర్శించాలంటే ముందు ఉంటారు. సందర్భం, సమయం, సిచ్యుయేషన్ ఏమీ సంబంధం లేకుండా బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి ఆమె ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు. ఆమె మాట్లాడేటప్పుడు ఆమె మహిళ అని మర్చిపోతారు. ఆమెను ఎవరైనా కామెంట్ చేసినప్పుడు మాత్రం ఒక మహిళను పట్టుకొని ఎలా మాట్లాడతారా అంటారు. చూడండి, ఆమె ఎవరినైనా విమర్శించినప్పుడు నేను ఒక మహిళను కదా, నేను ఈ పదాలు వాడకూడదేమో కదా అనేది మర్చిపోయి ఇష్టానుసారం విమర్శిస్తారు. ఆమెను ఎవరైనా విమర్శించినప్పుడు మాత్రం నేను ఒక మహిళని, నన్ను పట్టుకొని మీరు ఇలా మాట్లాడతారా, ఇలా విమర్శిస్తారా అని అంటారనమాట. సరే, అందుకే తెలుగుదేశం పార్టీ మొన్న ఆల్రెడీ బండారు సత్యనారాయణ మూర్తి గారు మాట్లాడడం ద్వారా కొంత డిఫెన్స్లో పడింది. అనవసరమైన కామెంట్స్ చేశారు కాబట్టి ఆయన, అవన్నీ వ్యక్తిగత వ్యవహారాలు. సో చాలామంది ఉన్నారు టీడీపీలో రోజా గారి కౌంటర్లు ఇచ్చేవాళ్ళు. అయ్యన్న పాత్రుడు గారు వీళ్ళందరూ కూడా తరచూ మాట్లాడతారు. కానీ ఇప్పుడు టీడీపీ పంధా మారింది. మహిళ మంత్రిని కామెంట్ చేయాలంటే, మహిళా నాయకురాలను కామెంట్ చేయాలంటే మహిళ అయితేనే బెటర్ అనేది టీడీపీ కూడా లైన్లోకి వచ్చి, పంచుమర్తి అనురాధ గారు మొన్న ఒక ప్రస్తుత ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న పంచుమర్తి అనురాధ గారు రోజా గారి మీదకి అటాక్ మోడ్లో వెళ్తున్నారు. రెండు రోజుల నుంచి కూడా వేట మొదలుపెట్టారనమాట. ఉదయం ఎక్సర్సైజులు చేసే రోజా మధ్యాహ్నం నాన్ వెజ్ భోజనం తింటారు, రాత్రిపూట పార్టీలకు వెళ్తారు. అది మినహా ఆమె ఎమ్మెల్యేగా, మంత్రిగా తన నియోజకవర్గానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు అని ఆమె విమర్శించారనమాట. ఎందుకంటే ఈ రోజా గారేమో భువనేశ్వర్ గారి యాత్రకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. అదంతా కూడా ఫ్యాషన్ షో, అదేమీ యాత్ర కాదు. సో మంత్రి రోజా సిబిఐ ఎంక్వైరీ కోరాలి భువనేశ్వర్ గారు, నిజంగా గెలవాలంటే సిబిఐ ఎంక్వైరీ రావాలి ఈ స్కామ్ మీద అనేటట్టు కొన్ని కామెంట్లు చేస్తే, పంచుమర్తి అనురాధ గారు కౌంటర్ ఇస్తూ రోజా గారిని టార్గెట్ చేస్తూ, ఒకప్పుడు అకౌంట్లో డబ్బులు లేక చెక్కులు బౌన్స్లు అయ్యేవి, అటువంటి కేసులు ఉన్నాయి రోజా గారి మీద, అలాంటిది ఇప్పుడు కోట్లకు కోట్లు ఎలా డబ్బులు వచ్చాయి, సో తన ఆస్తుల మీద, తన సంపాదన మీద సిబిఐ ఎంక్వైరీ కోరే దమ్ముందా అని పంచుమర్తి అనురాధ గారు కామెంట్ చేశారనమాట. అలాగే ఫ్యాషన్ షోకి వెళ్తారు భువనేశ్వర్ గారు, అది బస్సు యాత్ర కాదు అనే కామెంట్ మీద కూడా ఆమె మండిపడ్డారు. ఫ్యాషన్ షోకి ఎవరు వెళ్తారు, ఎవరు ఎలా రెడీ అవుతున్నారు, ఎవరు ఫ్యాషన్ షోకి వెళ్తారు, ఎవరు పార్టీలకు వెళ్తారో అందరికీ తెలుసు. రోజాకు 16 కార్లు ఉన్నాయి, 4 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను కూడా రోజా, ఆమె అన్నదమ్ములు ప్రజల నుంచి బలవంతంగా లాక్కున్నారు. నగిరిని రోజా కుటుంబం మొత్తం దోచేసింది. తాను సంపాదించిన 100 కోట్ల ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ కోరేదమ్ము రోజాకు ఉందా అని పంచుమర్తి అనురాధ గారు కామెంట్ చేశారు. సో ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఒక విధంగా రోజా గారు టీడీపీని కామెంట్ చేస్తే టీడీపీ నాయకులు నోరు వేసుకొని పడిపోకుండా, ఆల్రెడీ అలా పడి దెబ్బయ్యారు కాబట్టి, పంచుమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆమెకు ఒక బ్రాండ్ వచ్చింది, రాష్ట్రవ్యాప్తంగా ఆమెకు ఒక పేరు వచ్చింది. పైగా ఆమె ఎడ్యుకేటెడ్, రాజకీయంగా దాదాపుగా 20 ఏళ్ళ నుంచి రాజకీయంగా పట్టుంది, సబ్జెక్ట్ తెలుసు, అందులోకి ఒక బీసీ మహిళ. సో అందులోకి రోజా గారు, నేను బీసీలు వాళ్ళ బీసీ ఇంటి కోడల్ని, పద్మశాలి ఇంటి కోడల్ని అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ పంచుమర్తి అనురాధ గారు కూడా పద్మశాలి కుటుంబానికి చెందిన మహిళ కాబట్టి అలా సరిపోద్ది అనమాట, ఆ బీసీ కోటలో కొట్టుకెళ్ళిపోద్ది. ఒకవేళ రోజా గారు అవసరమైనప్పుడు తనలో ఉన్న బీసీ బయటకు వస్తారు. సో ఇక్కడ అనురాధ గారు లాంటి వాళ్ళ ద్వారా, లేదంటే పీతల సుజాత గారు లాంటి వాళ్ళు, లేదంటే అనిత గారు లాంటి వాళ్ళ ద్వారా మాట్లాడించడమే కరెక్ట్. అనవసరంగా బండారు సత్యనారాయణ మూర్తి గారు, లేదంటే ఇంకో అయ్యనపాత్రుడు గారు, ఇంకెవరో నోరు పారేసుకుంటే వాళ్ళ స్థాయి దిగజారడం తప్ప ఇంకేమీ ఉండదన్నమాట. సో ఒక రకంగా అనురాధ గారిని దింపి టీడీపీ మంచి పనే చేసింది అనుకోవచ్చు. థ్యాంక్ యూ.